చిత్తూరు జిల్లా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగోలేదని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలు నమ్మవద్దని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు। ఈ రోజు స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది సామాజికవేత్తలు విషయ పరిజ్ఞానం లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు। ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పనితీరు గురించి ప్రజల్ని అడిగినా చెబుతారన్నారు। ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేదని ఉన్న డాక్టర్లు కూడా కొంతమంది సెలవుల్లో ఉన్నారు। ఐసీయూ లేని కారణంగా మరియు సరైన వసతులు లేని కారణంగా కొన్ని రిస్క్ కేసులను చిత్తూరు తిరుపతి వంటి పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేయడం జరుగుతుందన్నారు। వలస పక్షులు స్థానికంగా ఉన్న ప్రజలను ఆయన అడిగి తెలుసుకుని ఆరోపణలు చేయాలని ఆయన హితవు పలికారు। ప్రభుత్వ ఆసుపత్రులందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। దేనివల్ల అంటే మీకందరూ కూడా తెలుసు, నిన్న కాదు మొన్న ఒక అతను ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ చేయడం లేదు, ప్రభుత్వ ఆసుపత్రి అంటే కొంతమందికి కొందరిని పట్టించుకోవడం లేదు, డాక్టర్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి డాక్టర్స్ పైన మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే మేము సుమారు 6 నెలల నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో భాగస్వామ్యమై ప్రభుత్వ సలహా కమిటీ ఒకటి వచ్చిన తర్వాత మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం। మేము చూడమే కాదు, ప్రజలు చూస్తూ ఉన్నారు, మీడియా చూస్తూ ఉంది, ఈ ఏరియా ఆసుపత్రిలో ఏమి జరుగుతూ ఉంది అనేది। ఈ జిల్లాలో తీసుకుంటే కూడా ప్రభుత్వ పలమనేరు ఏరియా ఆసుపత్రి ఎంత ముందంజలో ఉండాలి అనే దానికి నిదర్శనం మేము చెప్పుకోకూడదు, కానీ ఈ గొప్పలో పబ్లిక్ని విచారిస్తే కూడా వాళ్ళే చెప్తారు। నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ నిజంగా అయితే డాక్టర్స్ కొరత ఉన్నా కూడా నెక్స్ట్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడతా ఉంది। పలమనేరు శాసనసభ్యులు మన అందరి వాడు ఎమ్మెల్యే వెంకటేగౌడ గారి దృష్టికి తీసుకెళ్ళాం। ఆయన కూడా ఈ జిల్లా పెద్ద దిక్కు, ఈ జిల్లాకు ఉన్నటువంటి మంత్రివర్యులు వెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయన స్వయంగా విన్నవించడం, కలెక్టర్ గారికి ఫోన్లు చేయడం, డిఎంఎన్హెచ్ఓ గారికి, డిసిఎన్హెచ్ఓ గారికి, అందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి క్షణం ఆసుపత్రి అభివృద్ధి పైన ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది। 2097 కేసులు ఓపి రోజు వచ్చి చూసుకోబోయేటువంటి అవుట్ పేషెంట్స్ 18,097 మంది వస్తారు ఒక్క నెలలో। అంటే ఈ 18,097 మందిని ఈ ఆసుపత్రులు డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు సక్రమంగా చూడకపోతే ఎవరో ఒకరు ప్రజలు ఆ అసహనం వస్తుంది, ఎవరో ఒకరు అసహనానికి గురై తిరుగుబాటు చేస్తారు। ఎవరు చేయలేదే, నీకు ఒక్కడికే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు బాగలేదనడం ఇది సబబు కాదు, నువ్వు తెలుసుకో సోదరా। నీకు ఇంకొకసారి ఎందుకురా అంటే నువ్వు ఈ ఊరు వ్యక్తి కాదు, నీకు ఇక్కడ ఉండేటువంటి లోటుపాట్లు తెలియవు, పోనీ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే లేవు, వలస పక్షి మాదిరి వచ్చిపోతా ఉన్నావు, నీ వ్యాపారాలు నీ పర్సనల్ మేము మాట్లాడదలుచుకోలేదు, కానీ డాక్టర్స్ గురించి కానీ ఆసుపత్రి గురించి కానీ చెడ్డగా మాత్రం చెప్పద్దు, నువ్వు నిరూపించు। ఆమెని తీసుకొచ్చావు, వెరీ గుడ్, ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉంటాయి। ఈ ఆసుపత్రిలో ఐసీయూ లేదు, ఇక్కడ కాదనేవి చిత్తూరు తీసుకెళ్తారు, చిత్తూరులో హాస్పిటల్లో జిల్లా ఆసుపత్రిలో కానిటువంటి కేసులు కూడా తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ కానీ రుయాకి తీసుకెళ్తారు। రుయా అనేది మన జిల్లాలోనే గుండెకాయ లాంటి ఆసుపత్రి అది, అంటే అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి। ఇది 100 పడకల ఆసుపత్రి, ఈ ఆసుపత్రిలో డాక్టర్స్కి ఏమి లిమిట్స్ ఉందో వాళ్ళు లిమిట్స్ వరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు। మేము మీకు ముందే చెప్పాం మీడియాలో కూడా, ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ లేరు, వేకెంట్ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లీవ్ మీద ఉన్నారు, వారి కోసం తీసుకొచ్చేదని కలెక్టర్ గారు చుట్టూ మినిస్టర్ గారికి మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పారు, అందుబాటులోకి వస్తారు। వాళ్ళు లేని సమయంలో కూడా ఆపరేషన్ చేశారు ఇక్కడ, కానీ హరిగోపాల్ సార్ లాంటి డాక్టర్ ఈ జిల్లాలోనే లేరు। అతను హస్తవాసి, అతను మంచి సర్జన్ అనేది నేను చెప్పడం కాదు, కానీ నాకు 6 నెలల నుంచి తెలుసు డాక్టర్ గారు, అంతే కానీ మిగతా పబ్లిక్ అడిగితే చెప్తారు। నేను విన్నవిస్తా ఉన్నా, నిజమే నువ్వు చెప్పిన దాంట్లో 1-2 ఉంటాయి, సో మా సాక్షిగా నీకు నాకు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి శరీరంలో 5 ఏళ్ళు చూపిస్తే ఈ 5 ఏళ్ళు మనకు సక్రంగా లేవు. ఎందుకు అని మనం 5 ఏళ్ళు సమానంగా కట్ చేస్తామా? కట్ చేయి. అది మనకు సృష్టి ధర్మం. ఒకటో అరో అనేది మానవత్వంలో మానవుడు చేసేటువంటి తప్పిదాలు ఏదో ఉండొచ్చు, మేము దానేం కాదనలేదే. అంటే మీన్ని తీసుకొచ్చి కరోనా టైంలో పలమనేరులో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలకు తెగించి డాక్టర్స్ కానీ సిస్టర్స్ నర్సులు కానీ స్టాఫ్ కానీ మరియు శానిటేషన్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ కూడా వారికి మించిన స్థాయిలో కృషి చేశారు. కాబట్టి పలమనేరులో మరణాలు తగ్గినాయి. నువ్వు జిల్లా స్టేట్ లెవెల్లో తీసుకో, ఏమి జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రి నందుని నువ్వు ఒకసారి వేరే చేసుకో. అంతేగాని మీడియా వాళ్ళు పిలిచి మనము తప్పుగా అనుకోవద్దని సోదరులు, ఏదో మాట్లాడేస్తే ఇదేదో పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, వాట్సాప్లో షేర్ చేసేస్తే గ్రూపులోకి వెళ్ళిపోతుంది, నాకు మించిన వీరుడు సూర్యుడు లేదనేది తప్పది. నువ్వు కనీసం గురుగింజ దాని బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ తెలుసుకోదు, అది ఆ ముందర ఎరువే కనబడుతుంది. దానికి మేము అడుగుతా ఉన్నాం, ఈ పలమనేరులో సోషల్ సర్వీస్ చేసేటటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. సీతారామయ్య గారు, శ్రీపురం సీతారామయ్య గారు, లయన్స్ క్లబ్, పిపి పరిరక్షణ సమితి, మరియు అట్లాగే జీలుబాయ్ యోగ వ్యామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు తగినంత వాళ్ళ శక్తి కొద్దీ సహాయ తోడ్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ప్రజల కోసం. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగుపరిచేదానికోసం వీళ్ళందరూ కూడా వాళ్ళు సహాయం చేసి ఏ రోజు కూడా మీడియా ముందరకు వచ్చి మేము అంత చేశాం ఇంత చేశామని చెప్పి ఎవరు చెప్పుకోలేదే. నువ్వేదో 30,000 రూపాయలు ఆమెకి. ఒక విషయం ఏమంటే, మొన్న మోదిత అనే పేషెంట్ నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే. నేను చూశాక దాంట్లో పోస్టీరియర్ ఫైబ్రాయిడ్ అని ఉండటం వలన అది కొంచెం రిస్క్ కేసు అని ముందుగానే ఊహించి ఈ కేసుని ఇక్కడ చేయలేమ్మా, చిత్తూరుకి పెద్ద హాస్పిటల్కి పోమనే మాట చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే తను వచ్చిండే సమయం ఎట్లంటే 1 గంటకు వచ్చింది కాబట్టి దాన్ని నేను అట్లా చూసేసి ఇది ఇక్కడ ఏం చేసేది లేదమ్మా మీరు అడుగుకోండి అని మాట చెప్పినాం. అక్కడి నుంచి వాళ్ళు చిత్తూరుకు పోయారంట. చిత్తూరులో కూడా చేయలేము అంటే దాన్ని ఆ కండిషన్ యొక్క సివియారిటీ అంత ఉంది. అందుకోసం చిత్తూరు అనేది ఇంకొక రెఫరల్ సెటప్. మనకు ఫస్ట్ పిహెచ్సి నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి ఫస్ట్ సెంటర్, ఇది సెకండ్ సెంటర్ వచ్చి డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అక్కడ పోయినాక వాళ్ళు కూడా అదే చెప్పారు. మళ్ళీ టెరిషరీ కేర్ అంటే మూడో సెటప్. నాది మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల సపోర్టివ్ సిస్టమ్స్తో అందరూ స్పెషాలిటీస్తో అందరి పర్యవేక్షణలో చేసే సర్జరీస్. దాంట్లో భాగంగా ఆమె తిరుపతి పోమన్నారు. అక్కడ పోయినాక వాళ్ళు కరోనా అని ఏదో అని చెప్పి వచ్చేసారు. అది న్యూస్ ద్వారా తెలిసింది. అయినాక ఈ సెటప్కి మనము ప్రైమరీ సెటప్లో చేయగలిగిన సర్జరీసే చేయగలం. అన్నీ చేయాలి అంటే వీలు పడేసి అద్భుతాలు జరగవు కదా. ఒకవేళ అనుకోని చేసినా అదేమన్నా ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఏదో మంచి పేరు అని మీరే చెప్పారు, ఆ మంచి పేరు చెడ్డ పేరే. అనుకోని కన్నా కేసు కన్నా రివర్స్ అయింది. ఆది దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఇవన్నీ ఊహలో పెట్టుకొని ఆమె రెఫర్ చేయడం జరిగింది. అన్ని రెఫర్ అనే మాట కూడా అవాస్తవం. ఎందుకంటే అన్ని రెఫర్ అనేటనే ఇవి మేము సర్జికల్గా అన్ని రికార్డ్స్ ఉంటాయి మన హాస్పిటల్లో. సంవత్సరానికి సుమారుగా 1,500 కేసులు, అన్ని చిన్నవి పెద్దవి అన్ని కలిపి చేసి అట్లా 3 ఏళ్ళకి 4,500 కేసులు ఇప్పటికే చేసాను. నేను 10 ఏళ్ళుగా ఉంటాను. దీనికి రెట్రోగ్రేడ్గా పోతే ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేసింటాను. లేకపోతే వేరే వాళ్ళు చేసిన వాళ్ళందరూ మన మిత్రులు కాదు. ఏమి ఇక్కడ ఏం చేయగలము అవి మాత్రం చేయగలము. ఇది ఇట్లా మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ ఇట్లా సంఘ సేవ చేసే ఎవరైనా నాయకులు కానీ సభ్యులు కానీ మా యొక్క దీన్ని అర్థం చేసుకుంటారని, ఇంకా మేడం గారు కానీ మా మెంబర్స్ కానీ మంచి సలహా ఇచ్చి మా యొక్క మనోధైర్యాన్ని దెబ్బతినకుండా చేస్తారని, ఇంకా మెరుగైన సేవలు వీలైనంత మాతో మీరందరూ వినియోగించుకుంటారని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. వెనక్కి పంపించిన దాఖలాలే లేవు. అది మీకందరికీ మీకు తెలుసు. మా చాలామంది కూడా చెప్పారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ కరోనా వచ్చినాక ముఖ్యంగా ఎవరూ పేషెంట్స్ని అటెండ్ చేయడం లేదు ఆడ్ టైమ్స్లో. అయినప్పటికీ మేము ప్రాణాలకు తెగించి కోవిడ్ వచ్చినా కోవిడ్ తర్వాత కూడా ఎప్పుడు అంటే మాకు కోవిడ్ వచ్చేస్తుందేమో అని మేము ఎప్పుడు భయపడి మేము వెనక్కి పోలేదు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కోవిడ్కి బారిన పడ్డాము। తర్వాత ఐసీయూ దాకా వెళ్ళి చాలా లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా మేము మళ్ళీ తిరిగి కోవిడ్ పేషెంట్లకి సేవ చేయడానికి రెడీగా ఉన్నాం। ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 40% మన సిబ్బంది కోవిడ్తో బాధపడుతున్నారు। అయినా వాళ్ళకు కూడా లీవ్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయ్యి, మాకేమి స్పెషల్ లీవ్స్ అడిగి కూడా లేవండి, అయినా కూడా మా పర్సనల్ క్యాజువల్ లీవ్స్ పెట్టుకొని ఒక్కొక్కసారి అయితే ఒక 3-4 రోజుల తర్వాత కూడా సిబ్బంది తక్కువైతే, అమ్మ డాక్టర్ గారు మీరు కొంచెము వచ్చి మాకు సేవ చేయండి, సిస్టర్ గారు మీరు రండి, సెక్యూరిటీ వాళ్ళని అందరినీ మధ్యలో కూడా 4-5 రోజుల తర్వాత కూడా పిలిపించుకొని వాళ్ళ సేవలు కూడా మేము తీసుకుంటున్నాం। అంత ప్రాణానికి తెగించి మేము సేవ చేస్తుంటే మా వెన్ను తట్టి మీరు ప్రోత్సహించకపోయినా దయచేసి దుష్ప్రచారాలు మాత్రం చేయకండి। ప్రజల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరకదు అన్న భయాందోళనకు గురి చేయకండి। ఎప్పుడు వచ్చినా హాస్పిటల్ సిబ్బంది రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఏ అలాంటి మా మీద అలిగేషన్స్ లేవు నాకు తెలిసినంత వరకు। ఒకవేళ అట్లేదన్నా మా దగ్గర ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్తే మేము తప్పకుండా చేస్తాం। ఇప్పుడు మేడం గారు వీణాకుమార్ మేడం గారు గైనకాలజిస్ట్గా ఉన్నారు। మేడం గారు రిటైర్ అయిపోయి కూడా దాదాపు 1.5 సంవత్సరం ఉంది। దానివల్ల ఆపరేషన్ చేయడం వల్ల ఇక్కడ యూరాలజిస్ట్ లేకుండా చేస్తే అదేదన్నా కిడ్నీలు కానీ యూరిటర్లు కానీ దెబ్బతింటే ఆమె ప్రాణానికి హాని ఉంటుంది, అందువల్ల చేయలేదు అంతే తప్ప ఏదో తప్పించుకోవడానికి ఏం లేదు। మేము ఇక్కడ వచ్చింది ఉద్యోగం చేయడానికి। ఈరోజు కూడా ఒక హిస్టెక్టమీ కేసు జరిగింది, ఎందుకంటే అది మా పరిధిలో మేము చేయగలిగిన పరిధిలో ఉంది కాబట్టి మేము చేస్తున్నాం। కాబట్టి అనవసరం అలిగేషన్స్ అన్నీ చేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దు, మమ్మల్ని నిరుత్సాహపరచద్దండి దయచేసి। ఇప్పుడు ఆర్టీఏ కేసులు వస్తాయి, హెడ్ ఇంజరీస్ వస్తాయి, హెడ్ ఇంజరీస్ మనం ఇక్కడ న్యూరాలజిస్ట్ కానీ సిటీ స్కాన్ కానీ లేదు, అయినప్పటికీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళని జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత పంపిస్తున్నాం అక్కడికి ఇన్ టైం। మేము రెఫర్ చేయడం వల్ల ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడి వాళ్ళు ఇప్పుడు కుటుంబాలతో హాయిగా ఉంటున్నారు। అది మీరు రికగ్నైజ్ చేయడం లేదా? రెఫర్ చేశారంటున్నారు, రెఫర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలని కాపాడగలిగాం కదా, అదే ఇక్కడే పెట్టుకొని వాళ్ళ ప్రాణం తీసేస్తే అది మంచిదా? ఇన్ టైం రెఫర్ చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడడం మంచిదా? ఆలోచించండి దయచేసి। మమ్మల్ని మళ్ళీ అట్లా నిరుత్సాహపరచకుండా మీరందరూ కలిసికట్టుగా మమ్మల్ని కొంచెం ఉత్సాహపరిస్తే మేము ఇంకా బాగా మీకు సేవలు అందించగలుగుతాము। ఇప్పటికీ సారు ఈ జిల్లాలోనే బెస్ట్ సర్జన్ అని అనుకుంటున్నాం। రూరల్ నాకు చిత్తూరు వేశారు, ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ ఎవరు లేరు అని మళ్ళీ నన్ను ఇక్కడికి వేశారు। DCHS గారు లెటర్ పెట్టారు కమిషనర్కి, ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ ఎవరు లేరు, సో చిన్నపిల్లలకి నవజాత శిశువు అంటే పుట్టిన పసికందులకి కూడా నేను ఒకదే పీడియాట్రిషియన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను। కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ, ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు పొగడ్తలు విమర్శలు రెండు సమానమే। విమర్శలు వచ్చినప్పుడు కూడా మేము హుందాగా ఏనుగులాగా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము, మేము ఎక్కువగా దానికి రెస్పాండ్ అవ్వాలనుకోవట్లేదు, మా వర్క్లోనే చూపించాలనుకుంటున్నాము #1। #2 దిస్ ఇస్ మేడం చెప్పినట్టు రిఫరల్ హాస్పిటల్, ఇక్కడ నుంచి రిఫరల్ చేయవలసిన అవసరం ఉంది, రిఫరల్ చేయకుండా ఇక్కడ ట్రీట్మెంట్ చేయకూడదు కొన్ని కేసెస్। రిఫరల్కి పర్సంటేజ్ ఉంటుంది, 100 కేసులు వస్తే ఇంత % రిఫరల్ చేయాలి। ఒకసారి WHO టీం వచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీం, ఇక్కడ నాకుండే న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్ అంటే నవజాత శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువుకి ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను ఆ బేబీని స్టెబిలైజ్ చేసేసి వెంటనే పంపించాలి। సో వాళ్ళు నాకు మొత్తం 1 year రికార్డ్ చూశారు, చూస్తే నేను రిఫరల్ చేయలేదు, చేయకుండా అన్నీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశాను। దాన్ని వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు డాక్టర్ గారు రిఫరల్ ఇంత % చేయాలి కదా, మీరు రిఫర్ చేయకుండా ఇక్కడే ఎందుకు పెట్టుకున్నారు అని। నాకు దానికి అర్థం కాలేదు, ఎందుకంటే నాకంత కాన్ఫిడెన్స్ ఉందా ఆ పేషెంట్ నేను ఇక్కడ ట్రీట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్తో నేను ఇక్కడ చేసేసాను। సో నేను చేసింది తప్పేమో అని, సార్ ఇందు నుంచి నేను రిఫర్ చేస్తాను సార్, అలాగైతే నాకు తెలియదండి ఇంత % చేయాలనేసి, నేను చేయగలను అనేసి చేశాను, ఇంక నుంచి చేసేమంటారంటే నో ఐఎమ్ అప్రిషియేటింగ్, మీరు ఇక్కడే చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ప్లస్ పాయింట్। నిజంగా చెప్పాలంటే నేను త్రూఅవుట్ ఇండియా మొత్తము చూశాను, ఇంతగా రిఫరల్ సర్వీసెస్ తక్కువ ఉండే NBSU ఎక్కడా లేదు। నేను మీ నెంబర్ తీసుకుంటున్నాను, నేను న్యూఢిల్లీకి నేను మీ హాస్పిటల్ రిప్రజెంట్ చేశాను, ఏపీలో ఈ ఒక్క హాస్పిటల్ పీడియాట్రిక్కి NBSU బాగా వర్క్ చేస్తుందని రిప్రజెంట్ చేశాను।